spiritual growth adhyatmikamaga yadagadam nee aatmalo nivu vardhilladam prida nivu anni vishayamalalo vardhilachinattu aatmalo kuda vardhillali ee maatalo chaala mandi chaala chinnaga teeskuntaru ee maatanu అంతవరకు ఎందుకండి యేసు ప్రభువునే నేటి క్రైస్తవులు మన జీవితాల్లో వెరీ ఈజీగా తీసుకుంటారు. ఆయన యొక్క ప్రేమ స్వరూపం చక్కని ప్రశాంతకరమైన ముఖం లేక ఆయన యొక్క చెయ్యి నెమ్మదిగా ఇట్లా పెట్టి అనడం, అందులో నుండి ఒక రేస్ రావడం, ఇదంతా యేసు ప్రభు వారిని ఎలాగున చిత్రీకరిస్తూ ఉన్నామంటే ఆయన ప్రేమమయుడు. వెల్ కరెక్టే కాదనలేదు, ఆయన దయామయుడు, కృపామయుడు, ఎన్ని పేర్లైనా ఆయనకు పెట్టచ్చు, కానీ ఆయనకు భయపడు వారి మీద మాత్రమే ఆయన దయ ఉంటుంది. ఆయనకు భయపడే వారికి మీద మాత్రమే ఆయన రాజ్యమునకు ఆహ్వానము ఉంటుంది. ఆయన కొరకు తప్పించే వారి కొరకు మాత్రమే దేవుడంటే జోడులు వేసుకుని బయటికి వెళ్తూ జోడుల దగ్గర ప్రార్థన చేసేవారు కనబడతారు. అటు నుండి వచ్చి జోడులు అలాగనిప్పేసి ఇలా సిలువేసుకుని లోపలికి వెళ్ళిన వారు కనబడతారు, లేక బయటకు వెళ్ళి ఏ యొక్క మరణము దగ్గరకో ఏ యొక్క శుభకార్యాలకో అశుభకార్యాలకు వెళ్ళి అటు నుండి వచ్చి నీటిని యేసు రక్తం చేయి అనుకుని వారి తలల మీద వేసుకున్నవారు. ఇదంతా చూస్తే యేసు ప్రభువుని ఒక జస్ట్ ఒక శానిటైజర్ లాగా వాడుతున్నారు. ఇప్పటి కాలంలో చెప్పాలంటే ఏదో చేతిలో అలా శానిటైజర్ వేసుకుంటే కరోనా పోయింది అని ఎలాగనైతే అనేసుకుంటున్నారో యేసు ప్రభువును కూడా జస్ట్ లైక్ శానిటైజర్ లాగా, జస్ట్ లైక్ గ్లౌజ్ లాగా, జస్ట్ లైక్ మాస్క్ లాగా. నో, దేవుడు అటువంటి వాడు కాదండి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంత రోషము కలిగిన దేవుడు, ఎంత ఆదరిస్తాడో అంత నిన్ను శిక్షించడానికి ఆయన చేతిలో అధికారము ఉన్నది. అయినా సరే ఆయన ఎలాంటి వాడంటే నీకు ఈరోజు ఇచ్చి ఈ సందేశమునిచ్చి నీవు మారి దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి నీకు ఒక పాఠమును నేర్పిస్తున్నారు. ఆ పాఠం యొక్క అంశము ఏమిటంటే ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్. ఈ స్పిరిచువల్ గ్రోత్ అనేసరికి చాలా మంది అనుకుంటారు, నాకేం పాస్టర్ గారు, నేను చక్కగా పాటలు పాడతాను, రోజు పాటలు పాడతానండి, మా పాటల పుస్తకంలో ఉన్న పాటలన్నీ పాడేస్తానండి, కుటుంబ ప్రార్థనకు కూర్చున్నామా ఓ 6 పాటలు పాడతాం, 6-5 ఆ 30 నిమిషాలు పాటల వరకేనండి, మా చర్చిలో ప్రైస్ అండ్ వర్షిప్ అండి, బైబుల్ రోజు చదువుతానండి, ప్రార్థన గంటల తరబడి. ఇవన్నీ ఔటర్ అప్యూరెన్స్, మనుషులకు కనబడవలనని లేక నీ మనసును తృప్తిపరచుకోవడానికి, ఇదిగో నేను ఇది చేసేసాను నా దేవుడు నన్ను రక్షించేస్తాను, నేను శానిటైజర్ రాసేసుకున్నాను కరోనా రాదు అనుకున్నట్టుగానే మొక్కుబడి తంతులతో ఉన్నారు. ఈరోజు బైబిల్ ప్రకారము ఆత్మీయ ఎదుగుదల, ద స్పిరిచువల్ గ్రోత్ అనే దాన్ని వివరముగా మీకు గుర్తుండిపోయేటట్టుగా ఒక 4 అంశాలలో మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు మొదటి మాట నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ ఎదుగుదల ఏమిటి అంటే నీవు విశ్వాసములో ఎదగడం. ఎదుగుదల విశ్వాసములో ఎదగడం, దాట్స్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. విశ్వాసములో ఎదగడమే నీ ఆత్మీయ ఎదుగుదల. విశ్వాసములో ఎదగకుండా బైబిల్ చదివేనండి, పాటలు పాడేనండి, ప్రార్థన చేసేనండి, మందిరానికి వెళ్ళేనండి, కానుక వేసేనండి, దశమ భాగం వేసేనండి, ఉపవాసం ఉన్నానండి, ఐఎమ్ సో గ్రేట్ అనుకుంటున్నారేమో. నో, నాట్ ఎట్ ఆల్. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము.